ఇరెట్ల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాలి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు ఎందుకు మీరు కులానికి అతీతమైన క్రైస్తవులలో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే కులానికి అతీతంగా ఉన్న క్రైస్తవాన్ని ఎన్నుకున్నారు కాబట్టి కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారు అని మిమ్మల్ని నమ్మారు కానీ ఇన్ రియాలిటీ ఏంటండి చిన్న పెద్ద పోస్టులు కలిపి పేజీలు సరిపోట్ల కాగితాలు సరిపోట్ల మీరు ఇచ్చిన రెడ్లకు పోస్టింగ్లు అన్నీ ఇయ్యే ఆ మధ్య దూకుడు అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది మహేష్ బాబు గారు మాట్లాడతాడు హే బలేశాడని అలాగా పొద్దున్న పేపర్ చూస్తే ఫలానా రెడ్డి గారికి పోస్టింగ్ ఫలానా రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ మళ్ళీ వేసాడు వీసీ పోస్టు రెండు రోజులు గ్యాప్ మళ్ళీ వేసాడు ఇంకో వీసీ పోస్టు ఇవాళ రిజిస్టర్ చేశాడరా ఇలాగా ఏంటంటే ఇది ఇప్పుడు చదువుతాను అనండి కొంతమంది రెడ్ల పేర్లు విప్ అసెంబ్లీలో విప్పులు సరే ఇద్దరు ముగ్గురు విప్పులు ఉంటారు మామూలుగా సరే మీరు వేసుకున్నారు ఎవరిని వేసుకున్నారండి గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక విప్పు కాపు రామచంద్రారెడ్డి గారు ఒక విప్పు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక విప్పు ఎంతమంది విప్పులు అండి ఒకే కులం ఇదేం పద్ధతి సార్ అలాగా మీ ఆఫీసు కల్లం అజయ్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజరు కృష్ణమోహన్ రెడ్డి గారు మీకు ఓఎస్డి నాగేశ్వర రెడ్డి గారు మీకు ఒక పిఏ ధనంజయ రెడ్డి గారు మీకు ఇంకొక సెక్రటరీ ఇంకెవరు లేరా అసలు ఇంకా ఈ అన్ని పోస్టులు ఒక వైస్ ఛాన్సలర్స్ తర్వాత తిరుపతి తిరుపతి ట్రస్ట్ బోర్డులో ఎంతమంది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మేడ మల్లికార్జున్ రెడ్డి గారు పుట్ట ప్రతాప్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు ఏజే శేఖర్ రెడ్డి గారు కుప్పేందర్ రెడ్డి గారు ఇలా మొత్తం అంతా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉండకూడదు సార్ ఇంకా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కమిటీ ఏదో రివ్యూ చేయాలని పెట్టారు అందులో ఎవరు మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు అజయ్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేని ఇంకా అన్ని పేర్లు అనవసరం ఇంకా ఇవన్నీ చదివితాను కూడా ఇంకా వైస్ ఛాన్సలర్లు అసలు అసలు లెక్కలేనంత మంది వైస్ ఛాన్సలర్లు ఇవన్నీ మీ మనసుకు తెలిసినయే కానీ మీకు ఆ ఫీలింగ్ లేదన్న సంగతి నాకు ఆ క్లారిటీ ఉంది కానీ మరి ఎందుకు మరి ఎవరు ప్రలోభం చేస్తారు ఇప్పుడు తిరుపతి వైవీ సుబ్బారెడ్డి గారు సరే ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి అది అకామిడేట్ చేశారు మంచిదే మళ్ళీ అక్కడ ఇంకో రెడ్డి గారు ధర్మారెడ్డి గారు మళ్ళీ రేపు ఇంకెవరెడ్డి గారు వస్తారు అలా మళ్ళీ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు ఇదిగో ఈ డిజిటల్ మీడియాలో ఇదిగో మీకు పనిచేసిన తీసుకొచ్చి పెట్టారు ఇలా ఎంతమంది అండి ఇంకెవరు వేరే కులాలు లేవా అంటే ఇప్పుడు ఆస్తి పాస్తుల్లో ఆస్తి నీకు పాస్తు ఇంకొకరికి నగ నట్రాలో నగ నీకు నట్ర ఒకరికి అన్నట్టు ఎక్కడైనా రెండు ఉద్యోగాలు ఉంటే చైర్మన్ పోస్ట్ ఉంటే రెడ్డి గారు ప్యూన్ పోస్ట్ ఉంటే ఒక ఒక బీసీకో లేకపోతే ఒక ఎస్సీకో అక్కడ సమన్యాయం ఎందుకంటే రెండు ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం అగ్ర కులాలకు ఇచ్చారు అగ్ర కులాల్లో చాలా కులాలు ఉన్నాయి రెడ్లకు ఇచ్చుకుంటారు రెండో ఉద్యోగం ఓకే ప్యూన్ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం ఇస్తారు ఇది ప్రజలు అనుకుంటున్న మాట మన అంతఃపురంలో కూర్చుని అంతఃపురంలో పొగడ్తలకు అలవాటు పడిపోయి ఆ చెప్పి వాళ్ళు మాట్లాడింటే మనకు నిజాలు తెలియదు సార్ మీరు ప్రజల్లో తిరిగారు సంవత్సరంన్నర ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నారు ఓట్లేశారు ఆ తర్వాత ప్రజలు కనపడతాం మానేశారు అది కరెక్ట్ కాదు ప్రజల్లోకి వెళ్తే మీకు ఇవన్నీ వస్తాయి మీ మనసు దొంగలతోటే మీరు కాలం గడుపుతున్నారు అది కరెక్ట్ కాదు మనం దయచేసి మీరు నమ్మిన రిలీజియన్ ఎస్ లెట్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ ఈస్ అస్ ఫార్ అస్ ద క్యాస్టిజం ఈస్ కన్సర్న్ ఏదో మా హిందూయిజంలో మాకు రకరకాల కులాలు ఉన్నాయి కులం లేని కులరహిత మతంలో మీరుండి మీ పేరు మీద ఉన్న మీ పేరు చివరున్న ఆ రెండు అక్షరాలు రెడ్లు అంటే నాకు ఎంతో గౌరవం మళ్ళీ చెప్తున్నా మీ తండ్రి గారు అంటే మాకు ఇంకా ఎక్కువ గౌరవం మీ తండ్రి గారి పేరే మా మనవడికి కూడా పెట్టుకున్నాం రాజశేఖర్ రెడ్డి అని రెడ్లు అంటే గౌరవం లేకపోతే మేము ఆ పేరు కూడా పెట్టుకోం
పెట్టుకున్నాం ఎంతో మంది గొప్పవారు ఉన్నారు ప్రజలకు మంచి చెప్పిన వేమారెడ్డి వేమన పద్యాలు రాసిన వేమన కంచుకు మోగునట్లు కనకమ్ము మోగున అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకమ్ము మోగున విశ్వదాభిరామ వినుర వేమ అని ఎన్నో మంచి మాటలు చెప్పిన వేమన గారు ఆయన కూడా రెడ్డి చాలా మంది మహానుభావులు ఉన్నారు అలాగే మన తులసి రెడ్డి గారు చెప్పారు మా రాయలసీమలో రెడ్లందరూ కాపులే వారందరికీ కూడా ఏదైతే కాపునేస్తాం వైఎస్ఆర్ కాపునేస్తాం లేదా జగనన్న కాపునేస్తాం ఏదో మీ పేరు పెట్టుకుంటారు మంచిదే తప్పేం లేదు ఆ కాపునేస్తానికి వీరందరూ కూడా అర్హులే అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిజంగా అర్హులైన రెడ్లకి అన్యాయం చేయకండి వారు కాపులే రెడ్డి అనేది ఓన్లీ టైటిల్ అనేది అందరికీ తెలుసు సరే అది టైటిల్ మొత్తం మీద అలాగే కాలక్రమేణ అది ఒక బూర్జువా సిద్ధాంతంగా అయిపోయి ఇప్పుడు ఈ ప్రజలు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎలాగైతే సుధాకర్ గారిని నిజంగా మీరు నమ్మింది కరెక్ట్ అయితే ఆయన తప్పు చేశాడో ఒక ప్రభుత్వ అధికారి అలా మాట్లాడకూడదు కదా నిజంగా మాస్కులు లేకపోయినా మాస్కులు లేవని చెప్పకూడదు కదా అని మీరు అనుకున్నది నిజమైతే ఈ రెడ్డి ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారిని దయచేసి మీరు చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకోకపోతే నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాయటం జరిగింది సరే నేను సారన్నందుకు మరి దేవేందర్ రెడ్డి నామే చర్యలు తీసుకుంటా అంట మరి దేవేందర్ రెడ్డి చర్యలు తీసుకుంటానికి మీరు మరి ఏదన్నా సరే మీరు అలా సై అంటే ఇమ్మీడియట్గా మీదపడి కేసులు పెడతానికి మీకు విభాగం ఉంది సో కాబట్టి మరి నా ఉత్తరం నేను రాసేనా నా ఆఫీసులో టైప్ అయిందా లేదంటే తెలుగుదేశం ఆఫీసులో టైప్ అయిందా మీరేదన్నా దేవేందర్ రెడ్డి ప్రోత్బలంతో లేకపోతే మరి ఆయనకి ఏదన్నా మరి ఆ శాఖ ఇప్పుడు మరి ఏ రెడ్డి గారి దగ్గర ఉందో విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉందో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఉందో ఆ సోషల్ మీడియా మరి నేను ఇన్ఛార్జ్ అంటే నేను ఇన్ఛార్జ్ అని ఆ మధ్యన ఆఫీసులో కూడా కొట్టుకున్నారని తెలిసింది సో మరి కొట్టుకుంటే మరి ఆ యుద్ధంలో ఎవరు నెగ్గారో మరి సజ్జల గారు నెగ్గారో వేణుంబాక రెడ్డి గారు నెగ్గారో ఎవరు నెగ్గినా ఏదో రెడ్డి గారే నెగ్గుంటారు ఆ రెడ్ల మాట మన్నించి మీరు నా మీద ఆ ఉత్తరం నా ఆఫీసులో రాసేనా ఆ సర్రాను వచ్చిన మిస్టేక్ అక్కడని మీ గుర్రం దేవేందర్ రెడ్డి గారు చెప్పిన మాట విని మరి నా మీద కేసే పెడతారో లేదా నేను చెప్పిన కంప్లైంట్ తీసుకుని ఆ దేవేందర్ రెడ్డిని ఉద్యోగంలోంచి తీసేస్తారో లేదంటే కనీసం పిచ్చివాడిగా చిత్రీకరించవలసిన పని లేదు కానీ నోటీస్ ఇచ్చి మీరు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో చక్కగా నన్ను తిడుతున్నాడు నా బొచ్చు తప్పితే అతని హైట్కి మరి నాకు ఇక్కడ బొచ్చు ఎలా కనపడిందో నాకు తెలియదు మరి అతను కనపడి బొచ్చు అంటే నాకు తెలియదు సరే ఏదో మాట్లాడుకున్నాడు వదిలేసేయండి అతన్ని మీ సోషల్ మీడియాకి పరిమితం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వృధా చేయకండి ప్రజల డబ్బుకి మనం కస్టోడియన్ అనే సంగతి గుర్తుంచుకోండి మొన్నే చూశారు ఆ పెన్షన్లు ఇవ్వలేకపోతే నేను మొన్న మాట్లాడటం జరిగింది అనుకోకుండా యాదృచ్ఛికంగా అదే రోజు కోర్టు వారు కూడా వడ్డీతో సహా దాన్ని చెల్లించుకోవడం జరిగింది మరి ఇందాక మరి ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్టు అది నిజంగా సోషల్ మీడియాలో ఎవరన్నా పెట్టిన రిపోర్ట్ నిజమో మరి నాకు తెలియదు కానీ ఆ పారిశ్రామిక అభివృద్ధి రేటు -2.2%గా నమోదైందని కనీసం 0 కూడా కాదు 0 కన్నా తక్కువగా -2.2%గా నమోదైందని అన్నారు ఒకవేళ అదే నిజమైతే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన విధానాల్లో ఏమన్నా లోపం ఉందా చూసుకోవాలి లేదు దాని మీద కూడా కరోనా పేరు మీద మనం నెట్టేయగలిగినా కూడా ఎంత నెట్టినా కూడా జీరో సబ్ జీరో లెవెల్కి అయితే రాకూడదు కాబట్టి అది జాగ్రత్తగా మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది